బైబుల్ సెలవిస్తుంది, నువ్వు చేసే పాపము నిన్ను పట్టుకుంటుంది. పాపానికి ఒక తత్వం ఉంది, నీ చేత పాపం చేయిస్తుంది, ఆ తర్వాత నిన్నే పట్టుకుంటుంది. మీరేమనుకోకండి, నేను అప్పుడప్పుడు మధ్యలో ప్రశ్నలు వేస్తూ ఉంటాను, మీరేమనుకోకుండా జవాబు చెప్పాలి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఏ దొంగతనమైనా కావచ్చు, పెన్సిల్ కావచ్చు, లేకపోతే చిన్న పేపర్ కావచ్చు, లేకపోతే పెన్ కావచ్చు, లేకపోతే ఒక రూపాయి కావచ్చు, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మనలో ఎప్పుడైనా దొంగతనం చేసామా చేయలేదా? దొంగతనం చేశాం బ్రదర్ అన్నవారు చే చూపిస్తారా? ఏం పర్లేదు, చే చూపించండి. రైట్, మిమ్మల్ని ఏదో నేరస్తులుగా చేయాలనే ఉద్దేశం నాకు లేదు సుమా. సరే, దొంగతనం చేస్తూ పట్టుబడ్డాను, దొరికిపోయాను అన్నవారు మాత్రమే చే చూపించండి. సరే, మీలో ఎంతమంది దొంగతనం చేశారు అంటే ఆల్మోస్ట్ అందరూ చే చూపించారు. మీలో ఎంతమంది దొరికారు అంటే పట్టుమని 10% కూడా చే చూపించలా. అంటే అర్థం తెలుసా మీకు? మీరు మామూలు దొంగలు కాదు, మీరు దొంగతనం చేస్తే ఎవ్వరికీ దొరకని కూడా దొరకరు, ఆనవాలు కూడా. అంతేగా, చేతగాని దొంగ అయితే దొరికిపోతాడు, చేతి వాటం కలిగిన దొంగ అయితే దొరుకుతాడా? ఎంత ధైర్యం అండి మీకు, 90% మంది చేయత్తులా. మమ్మల్ని ఇప్పుడు పట్టుకోవాలి అంటే మనం ప్రొఫెషనల్స్. అడుగుతున్నాను ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు పెన్సిల్ దొంగతనం చేసినా, పెన్ను దొంగతనం చేసినా, పేపర్ దొంగతనం చేసినా, మరి ఏది దొంగతనం చేసినా దొంగతనము దొంగతనమే. ఒకరోజు పాపం రేగిపళ్ళు అమ్ముకునేవాడు, అమ్మా రేగిపళ్ళు రేగిపళ్ళు అని అంటే, ఒరే బాబు ఇట్రారా అని చెప్పి ఒక ఆంటీ పిలిచింది. వాడు ఆ రేగిపళ్ళు తట్ట తెచ్చి ఆ ఇంటి ముందు పెట్టాడు. ఆ ఆంటీకి చక్కని పూల తోట ఉంది, వీడికి పూలంటే చాలా ఇష్టం. ఒరే నాకు 2 గ్లాసులు రేగిపళ్ళు ఇవ్వరా అని అంటే వాడన్నాడు, అమ్మా మీకు 2 గ్లాసులు కావాలో, 3 గ్లాసులు కావాలో, ఎన్ని గ్లాసులు రేగిపళ్ళు కావాలో అన్ని గ్లాసులు రేగిపళ్ళు మీరు తీసుకోండి, మీ పూల తోట నాకు చాలా ఇష్టం, ఆ పూలు చూస్తానని చెప్పేసి ఆ పూలు దగ్గరికి వెళ్ళి చూసుకుంటా ఉన్నాడు. కాసేపు చూసిన తర్వాత వచ్చిన తర్వాత, ఇదిగోరా 3 గ్లాసులు రేగిపళ్ళు తీసుకుని, ఇదిగో 3 రూపాయలు తీసుకో అని చెప్పి 3 రూపాయలు ఇచ్చి వాడిని అడిగింది, ఒరే తట్టంతా నా ముందు పెట్టావు కదా, ఒక 4 రేగిపళ్ళు నేను ఎక్స్ట్రా కొట్టేశాను అనుకోరా, ఏం చేస్తావు? అప్పుడు ఆడు అంటాడు, అమ్మా 4 రేగిపళ్ళు మీరు నాకు తెలియకుండా కొట్టేస్తారా? అదేరా, ఒకవేళ 4 రేగిపళ్ళు నేను కొట్టేశాను అనుకో, అప్పుడు నువ్వే ఏం చేస్తావు? అప్పుడు వాడు అన్నాడు, అమ్మా 4 రేగిపళ్ళు మీరు ఒకవేళ నా తట్టలోంచి మీరు నాకు తెలియకుండా తీసేసుకుంటే నాకు 4 రేగిపళ్ళే పోతాయి, కానీ 4 రేగిపళ్ళు కోసం మీరు దొంగగా మారిపోతారని మాత్రం నేను అనుకోను. ఆ కూరగాయలోడు వచ్చి బండి పెడతాడు, వంకాయలు మీరు 1 కేజీ వంకాయలు తక్కిట్లో పెడతారు. వాడేమో ఆ 1 కేజీ వంకాయలు తీసి పక్కనే ఉన్నటువంటి పాలిథిన్ కవర్ తీసే లోపల ఉల్లిపాయల సంచిలో పడిపోతాయి, బంగాళదుంప సంచిలో పడిపోతుంది. నవ్వుతున్నారేమిటి? అది కూడా దొంగతనమే. మీరు ఆ వంకాయలు ఆ సంతకి వెళ్ళినప్పుడు, ఆ కూరగాయలు కొనుక్కుంటున్నప్పుడు, వాడు తక్కెట్లో దూస్తున్నప్పుడు, మీరు దూస్తున్నప్పుడు, ఇదంతా దేవుడు చూస్తున్నాడు అనే సత్యం మర్చిపోమాకండి. 1 వంకాయకైనా, 1 దుంప అయినా, 1 ఉల్లిపాయ అయినా మీరు లోపల వేసుకుంటే దయచేసి వినండి, అది దొంగతనమే. నువ్వు ఏది దొంగతనం చేసినా అది దొంగతనమే. మీలో ఎంతమంది దొంగతనం చేశారని చెప్పండి, అందరూ చెయ్యెత్తారు. ఎంతమంది దొరికారంటే 10% మాత్రమే చెయ్యెత్తారు, మిగిలిన వాళ్ళు కప్పెట్టేశారు. చాలా సందర్భాల్లో మనది కాని వస్తువు, పక్కింటి వాళ్లకు సంబంధించిన వస్తువు, తమ్ముడికి సంబంధించిన పొలము, అక్కకు సంబంధించిన ఆస్తి, వస్తువు లేదా వస్త్రము లేదా బంగారము లేదా పత్రము కాచేసే, దాచేసే, దోచేసే ప్రయత్నం చేస్తే ఏదో ఒకరోజు దొరికిపోతావనే సత్యము ఈరోజు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి ప్రభు పేరట చెప్తున్నాను, సహోదరి సహోదరులు, దేవుని బిడ్డలమైన మనము దొంగతనము చేయడానికి వీలేదో.